శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 25వ అధ్యాయము. దామోదర్ సావల్రామ్ రాసిని జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునికి సాష్టాంగ నమస్కారములు నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదుము. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిట ఆశ్రయదాత అగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమట్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయి కోరిక జరించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహంగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితముగు ఆశీర్వచములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధంగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయిలీలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్నగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్రామ్ రాస్నే కాసర్ ఉరఫ్ దాము అన్నా కదా, పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ ఇవ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్రామ్ రాస్నే 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవము సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువురులు దాన్ని జ్ఞప్తియొందించుకునియే ఎందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బేదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు పత్తి. బొంబాయి స్నేహితుడకుడు దాము అన్నాకి పత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవల్లని వ్రాసెను. వ్యాపారము లాభదాయకమైనదనియు ఎంతమాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశం పోగొట్టుకునవలదనియు అతడు రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దానిని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామకొక జాబు సవివరంగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకోనమని చెప్పెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమని అడిగాను. సమాచారం ఏమనిను, శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనటకు వ్రాసినాడనిను. బాబా ఇట్లనెను, ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తు వేయిచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందక ఆకాశమునకు ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము అని బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ, దేవా, నీ ఒక్కడవే ప్రశాంతముగా కూర్చుని భక్తుల ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకులగుటతో వారిని చుట కీర్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేలా చదవమని బలవంత పెట్టుచున్నావు అనిను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనిను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను, సేటుకి పిచ్చి ఎత్తినది. అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను. జాబు చదువుకుని అతడు తన ఆశయంతయు అడియాస అయినది అనుకునేను. కానీ స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్లి బాబాతో స్వయంగా మాట్లాడవల్లని అనుకునేను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడనుచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండు అనుకునేను.
ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనసును అనుకొనిను. బాబాకు తెలియనిది ఏమీ లేదు. అరచేతినున్న ఉసిరికాయ వలే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావాలేను, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమునకు జరుచును, చేదు మాత్ర ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానంలో లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనెను, ప్రపంచ విషయంలో తగులుకొనటకు నాకు ఇష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి తాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల వ్యాపారము, ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయి తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు అమ్మవలసి వచ్చును, కనుక నీ వ్యాపారము కూడా మానుకొనుమని చెప్పెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను, కానీ 1 మాసము 2 మాసముల వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. పత్తి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించినని దాము అన్నకు బాబా ఎందుకల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనే ఉన్నాడు. ఆమ్రలీల, మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్లు పార్సిల్ వచ్చెను. రాళయ్యను మమలతదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీయూ బాగానే ఉండెను. అది శ్యామా స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబులో అనగా కుండలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నాకి, అవి ఇక్కడనే ఉండవలను అనెను. దాము అన్నాకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానము లేకుండెను. అనేక మంది జ్యోతిష్కులను సంప్రదించెను. అతను కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటచే అతనికి సంతానము కలుగు అవకాశము లేదని కొనెను. కానీ అతనికి బాబా ఎందు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకుపోగా బాబా ఇట్లు పలికెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి కావున అవి దామానే తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కానీ మహల్సాపతి బాబా యొక్క ముఖ్యభక్తుడు దానిని ఇట్లు సమర్థించెను. చావమన్నది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించెను. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహత్యంను స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుకునుడు. నాయందే మనఃపూర్వకమునకు హృదయపూర్వకమునకు నమ్మకము ఉంచుము. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమట్ పంతు ఈ అధ్యాయం ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేము ఎన్నంటికీ మరువకుందుముగాక. మీ పాదములను ఎప్పుడూ చూచుచుండెదుముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియముల విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలగచేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక, చెడ్డవే అగుగాక. తరిమివేయుము. మా గృహములను శరీరమును మరుచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందునట్లు చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరుచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము.
నీవు మమ్ముల్ని గట్టిగా వట్టి ఉంచినచో అజ్ఞానాంధకారమును నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదుము. మమ్మల్ని నిద్రనుండి లేపము. నీ లీలామృతము త్రాగు భాగ్యము. నీ కటాక్షము చేతను గత జన్మల్లో మేము చేసిన పుణ్యము వలన కలిగినది. నోటు: దాము అన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భంగా గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనసున రెండు సంశయములు కలిగాను. ఆ రెండిటికి బాబా జవాబు ఇచ్చాను. ఒకటి, సాయిబాబా అనేక మంది గుమిగూడుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందిదరా? దీనికి బాబా ఇట్లు జవాబు చెప్పాను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంట వగును. కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కానీ కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ నిట్టు నడపగలను? అది ఎటో కొట్టుకుని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబు ఇట్లు చెప్పాను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండెదును. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-1911 కాలంలో జరిగాను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం చెందెను. దొంగతనము జరిగాను. పోలీసు విచారణ జరిగాను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యాను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కొలకర్ని ఇంట్లో బొబ్బట్లతో విందుగావించరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టి దొంగిలించెను. అందులో శుభమగు నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందేడ్చితిని. ఆ మనుషుడి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి తీసుకువచ్చి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.